ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుమ్ సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొలన నా మరో ప్రశ్న, శకునం గురించి మీ అభిప్రాయం ఏమిటి? శకునం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని సోదరులు అడిగారు. శకునం అనేది మనిషి అనుభవం వల్ల లేదంటే అంధానుసరణ వల్ల ఏర్పడే ఒక నమ్మకంగా మనం దాన్ని భావించవచ్చు. కనుక ఒక వ్యక్తి ఒక ఘడియను అపశకునంగా భావిస్తాడు, ఒక వ్యక్తి మరో ఘడియను శుభలగ్నంగా భావిస్తాడు. ఒక వ్యక్తి ఒక వస్తువును మంచిగా భావిస్తాడు, మరో వ్యక్తి మరో వస్తువును చెడ్డదిగా భావిస్తాడు. కనుక మనం గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ ఈ అపశకునం అనేది మనకు కనబడుతుంది. ఉదాహరణకు జంతువుల విషయం మనం తీసుకున్నట్లయితే గుడ్లగూబను చాలామంది అపశకునంగా భావిస్తారు. సంఖ్యను మనం తీసుకున్నట్లయితే 13 సంఖ్య ఏదైతే ఉందో దీన్ని కొందరు అపశకునంగా భావిస్తారు. వ్యక్తుల్ని మనం తీసుకున్నట్లయితే విధవలు ఎవరైతే ఉంటారో వారిని కొందరు అపశకునంగా భావిస్తూ ఉంటారు. అలాగే అనేక విధాల యొక్క నమ్మకాలు ప్రజల మధ్య అనేది ఈ అపశకునానికి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి మనిషి మనిషిని గౌరవించాలి. విశ్వం మొత్తం అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టి, కనుక దేన్ని అపశకునంగా తను భావించకూడదు. ప్రతి ఒక్కరి విషయంలోనూ మంచి భావన కలిగి ఉండడం వల్లనే అతనికి అన్ని విధాల మేలు అనేది కలిగే ఒక అవకాశం ఉంది. మరొక ప్రశ్న, సఫర్ మాసం గురించి ప్రజలు పరిపరి విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ప్రస్తుతం మనం సఫర్ మాసంలో ఉన్నాం. సఫర్ మాసం గురించి ధర్మ అవగాహన రాహిత్య కారణంగా ముస్లిం సోదరులలో ఈ యొక్క అపనమ్మకాలు అనేవి ఉన్నాయి. అందులో సఫర్ మాసం గురించి గల యొక్క అపనమ్మకాన్ని అపశకునాన్ని మనం తీసుకున్నట్లయితే రెండు కారణాల వల్ల వారు అలా భావించడం అనేది జరుగుతుంది. ఒకటి, ఇలా భావించేవారు చెప్పే మాట ఏమిటంటే సఫర్ మాసంలో మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోగ బారిన పడ్డారని, అదే రోగ కారణంగా తర్వాత ఆయన పరమపదించడం మరణించడం అనేది జరిగింది అనేది వారి యొక్క అభిప్రాయం. ఈ కారణంగా వారు ఈ మాసంలో ఏ శుభకార్యం చెయ్యరు, వివాహం తదితర యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఈ మాసంలో చెయ్యరు. అయితే వారందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన గారాల పట్టి హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి యొక్క వివాహం హజరత్ అలీ రజియల్లాహు తనహా గారితో సఫర్ మాసంలోనే ఆయన చేపించడం అనేది జరిగింది. ఇక రెండవ యొక్క అపనమ్మకం ఏదైతే ఉందో అదేమిటంటే పూర్వకాలంలో అరబ్బులో ఈ నమ్మకం ఉండేది. అదేమిటంటే సఫర్ అని ఒక పొరుగు ఉంటుంది, అది మనిషి కడుపులో ఉంటుంది, కనుక దానికి గనక విపరీతమైన యొక్క ఆకలి లాంటిది ఏర్పడినట్లయితే అది మనిషి యొక్క కడుపుని అతలాకుతలం చేయడమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో అది మరణానికి కూడా దారి తీసేంతగా అతన్ని వేధిస్తుంది అనేది నమ్మకం. ఆ కారణంగా ఆ కాలంలో ప్రజలు సఫర్ మాసాన్ని అనేది వారు అపశకునంగా భావించేవారు. అయితే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫర్ మాసాన్ని అపశకునంగా భావించడాన్ని తీవ్రంగా ఆయన ఖండించారు. అలాగే మొన్న అపశకునాల్ని నమ్మే వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అపశకునాల్ని నమ్మే యొక్క వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే అతనిలో ఎదగాలన్న ఆకాంక్ష అయితే ఉంటుంది, కానీ ఏదో తెలియని బెరుకు ఉంటుంది. నేను గొప్ప గొప్ప పనులు చేయాలన్న కోరిక ఉంటుంది, కానీ ఏదో తెలియని భయం ఉంటుంది. నేను 10 మందికి మంచి చేయాలని అనుకుంటాడు, కానీ ఏదో తెలియని వెలితి ఉంటుంది. ఆ కారణంగా అడుగడుగున ఇలాంటి యొక్క అపనమ్మకాలు అపశకునాల యొక్క పట్ల గల అతని నమ్మకం ఏదైతే ఉందో అతని ఆ మంచి కార్యాలు చెయ్యకుండా ఆపుతూ ఉంటుంది, కనుక అతను ప్రగతి బాటన సవ్యంగా ముందుకి సాగలేడు. కాబట్టి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే ఏ వ్యాధి స్వతహాగా అంటువ్యాధి అయి ఉండదు, అలాగే ఏ పక్షి పక్షిని అపశకునంగా భావించకూడదు, అలాగే రజబ్ మాసాన్ని అపశకునంగా భావించకూడదని
సఫర్ మాసాన్ని అపశకునంగా భావించకూడదని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది. కాబట్టి మనిషి ఇలాంటి అపనమ్మకాలకు అపశకునాలకు ఎంత దూరంగా ఉంటే అది అతనికి అంతే మేలును చేస్తుంది అని ఈ యొక్క మూలంగా సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.